श्री माते नमः, श्री गुरुभ्यो नमः। मा चैनल को स्वागतम। 2021 संवत्सरं डिसेंबर 12वा तेदी नुंचि डिसेंबर 18वा तेदी वरकु द्वादश राशुल वारिकि वारफलालु एला उंडबोतुन्नायो इप्पुडु तेलुसुकुंदां। ई वीडियोनु चिवरि वरकु चूडंडि, अप्पुडे मीकु पूर्तिगा अर्थमवुतुंदि। अलागे मी ओक्क लैक माकेंटो एनर्जीनि इस्तुंदि। मोदट मेष राशि। అశ్విని ఒకటవ పాదం, భరణి ఒకటవ పాదం, కృతిక ఒకటవ పాదం మేషరాశి వారికి చెందుతాయి. ఈ రాశి వారికి రాష్ట్రాధిపతి కుజుడు. ఈ వారంలో ఈ రాశి వారికి ఆర్థిక విషయాలలో అనుకున్న ప్రగతి ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని తీరి ఊరట చెందుతారు. మీపై ప్రతికూలంగా ఉన్నా కూడా అనుకూలంగా మారుతారు. జీవితాన్ని మలుపు తిప్పే ఒక సమాచారం అంది వస్తుంది. శ్రమ అధికమైన ఫలితం బాగుంటుంది. చేపట్టిన పనులకు తోటివారి సహకారం అందుతుంది. ధర్మ మార్గంలో చేసే ప్రయత్నం సత్వర విజయాన్ని ఇస్తుంది. చిన్ననాటి మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతారు. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. స్థిరాస్తి వివాదాలు నుంచి గట్టెక్కుతారు. భాగస్వామ్య వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు నూతన ఉత్సాహం, తగినంత లాభాలు వస్తాయి. ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. పారిశ్రామిక వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు జరుగుతాయి. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు, కళాకారులకు సుదీర్ఘ కళ ఫలిస్తుంది. ఈ వారంలో ఈ రాశి వారు హనుమాన్ చాలీస పఠించండి, అంతా మంచి జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశి వారికి చెందుతాయి. ఈ రాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు. ఈ వారంలో ఈ రాశి వారికి పొదుపు చర్యల్లో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటారు. ఎటువంటి కార్యాన్ని చేపట్టినా విజయం లభిస్తుంది. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. సన్నిహితుల సహాయంతో కొన్ని విజయాలు సాధిస్తారు. కాలం వ్యతిరేకంగా ఉన్నప్పటికీ పనులు నెరవేరుతాయి. ఓర్పుతో వ్యవహరించాలి. ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి. ఒత్తిడిని తట్టుకుంటూ జాగ్రత్తగా పనులను పూర్తి చేయాలి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విచిత్ర సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో విస్తరణ కార్యక్రమాలు చేపట్టి లాభాలను పొందుతారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, పదోన్నతులు అవకాశాలు ఉంటాయి. రాజకీయ పారిశ్రామిక వర్గాలకు వివాదాలు ఏమైనా ఉంటే అవి సద్దుమణుగుతాయి. ఈ వారంలో ఈ రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి, అంతా మంచి జరుగుతుంది. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశి వారికి చెందుతాయి. ఈ రాశి వారికి రాష్ట్రాధిపతి బుధుడు. ఈ వారంలో ఈ రాశి వారికి గత సంఘటనలను నెమరు వేసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలతో కొంత ఉత్సాహం చెందుతారు. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. రావాల్సిన సొమ్ము అందే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా వేధిస్తున్న రుణబాధలు తొలగుతాయి. భూ వివాదాల పరిష్కారానికి చొరవ తీసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగుతాయి. ఇంటి నిర్మాణ యత్నంలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారులకు ఊహించిన రీతిలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణ కొంచెం నెమ్మదిస్తుంది. గత వైభవం లభిస్తుంది. దైవానుగ్రహంతో ఆపదలు తొలగుతాయి. అభీష్టం సిద్ధిస్తుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. నూతన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. రాజకీయ సామాజిక వర్గాలకు అన్నింటా విజయాలే పొందుతారు. ఈ వారంలో ఈ రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయండి, అంత శుభమే జరుగుతుంది. తదుపరి కర్కటక రాశి. పునర్వసు 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కర్కటక రాశి వారికి చెందుతాయి. ఈ రాశి వారికి రాష్ట్రాధిపతి చంద్రుడు. ఈ వారంలో ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో కొంత నిరాశ ఉంటుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. సంకల్పం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయి. వివాదాలకు మరింత దూరంగా ఉండండి. ఆస్తుల విషయంలో విభేదాలు నెలకొంటాయి. సోదరులు, సోదరుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యాపారం బాగుంటుంది. చిన్ననాటి మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వాహనాలు, ఆభరణాలు జాగ్రత్త పరుచుకోండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు ఉద్యోగాలు దక్కించుకుంటారు. వ్యాపారాలలో ఆటపోట్లు ఎదుర్కొంటారు. ఉద్యోగులకు మరింత శ్రమ ఉంటుంది. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు అవాంతరాలు ఎదురవుతాయి. ఈ వారంలో ఈ రాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి, అంతా మంచి జరుగుతుంది. తదుపరి సింహరాశి.
మక ఒకటవ పాదం, పుబ్బ ఒకటవ పాదం, ఉత్తర ఒకటవ పాదం సింహరాశి వారికి చెందుతాయి. ఈ రాశి వారికి రాశాధిపతి సూర్యుడు. ఈ వారంలో ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటుంది. కొత్త రుణాలు చేయాల్సి వస్తుంది. ఇంట బయట మరింత బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థుల యత్నాలు కొద్దిగా నిమ్మదిస్తాయి. భూముల కొనుగోలు యత్నాలు ముందుకు సాగవు. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడికిన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. వ్యాపారాలు లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు ఎదురుకావచ్చు. ఉద్యోగంలో కృషి ఫలిస్తుంది. ఉన్నత పదవీ లాభం సూచిస్తుంది. మనసులోని కోరిక ఒకటి తీరుతుంది. వ్యాపారాలలో జాగ్రత్త అవసరం. రాజకీయ వర్గాలకు ఆటపోటు తప్పకపోవచ్చు. కళాకారులకు ఒత్తిళ్లు ఉంటాయి. ఈ వారంలో ఈ రాశి వారు గణపతిని స్తుతించండి, అంతా మంచి జరుగుతుంది. తదుపరి కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు కన్యారాశి వారికి చెందుతాయి. ఈ రాశి వారికి రాశాధిపతి బుధుడు. ఈ వారంలో ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. కొన్ని బాకీలు సైతం ఆలస్యం అవుతాయి. బంధువులతో విభేదాలు కొంతమేర పరిష్కారం అవుతాయి. స్థిరాస్తి విషయాల్లో ఒప్పందాలలో కొంత జాప్యం కలుగుతుంది. కొత్త కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ధార్మిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు వస్తాయి. భాగస్వాములతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. ఉద్యోగులకు విధుల్లో ఉత్సాహపరంగా ఉంటుంది. రాజకీయ వర్గాలకు కొన్ని పదవులు దక్కుతాయి. కళాకారులు చేజారిన అవకాశాలు తిరిగి దక్కించుకుంటారు. ఈ వారంలో ఈ రాశి వారు శివనామ స్మరణ చేయండి, అంతా మంచి జరుగుతుంది. తదుపరి తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశి వారికి చెందుతాయి. ఈ రాశి వారికి రాశాధిపతి శుక్రుడు. ఈ వారంలో ఈ రాశి వారికి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పనుల్లో పురోగతి లభిస్తుంది. మీ ఆశయాలు నెరవేరుతాయి. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి దక్కించుకుంటారు. ఆప్తవులు బంధువులతో కుటుంబ విషయాలు చర్చిస్తారు. రాబడి పెరుగుతుంది. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలు సంతృప్తిగా ఉంటాయి. చక్కని విజయం లభిస్తుంది. ఆశయం ఒక నెరవేరుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. కళాకారులకు రాజకీయ వర్గాలకు అనుకోని అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులు కొత్త పరిశోధనలపై దృష్టి సారిస్తారు. షేర్ల విక్రయాలలో లాభాలు పొందుతారు. ఈ వారంలో ఈ రాశి వారు ఆదిత్య ఉదయం పఠించండి, అంతా మంచి జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4 పాదాలు, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు వృశ్చిక రాశి వారికి చెందుతాయి. ఈ రాశి వారికి రాశాధిపతి కుజుడు. ఈ వారంలో ఈ రాశి వారికి ఆదాయం తగ్గిన అవసరాలకు లోటు రాకుండా గడుస్తుంది. పనులు కొంత నిదానంగా కొనసాగుతాయి. బంధువులతో లేనిపోని విభేదాలు ఏర్పడతాయి. శారీరక రుగ్మతులతో ఇబ్బందులు పడతారు. ఇంట బయట కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు ఎట్టకేలకు కాంట్రాక్టులు లభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు మీద పడతాయి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. మొహమాట పడితే వృధాశ్రమ మిగులుతుంది. శత్రుదోషం కొంత వేటాడుతుంది. ధర్మచింతనతో పనులు పూర్తి చేయండి. వారం మధ్యలో విజయం ఒకటి ఉంటుంది. అపోహలు తొలగి బాంధవ్యాలు బలపడతాయి. పరిశ్రమ వర్గాలకు కళాకారులకు నైరాశ్యం ఉంటుంది. ఈ వారంలో ఈ రాశివారు వెంకటేశ్వర స్వామిని పూజించండి, అంతా మంచి జరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. మూల 1వ పాదం, పూర్వాషాఢ 1వ పాదం, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశి వారికి చెందుతాయి. ఈ రాశి వారికి రాశాధిపతి గురుడు. ఈ వారంలో ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఇంట్లో బయట బాధ్యతలు పెరుగుతాయి. వివాదాలకు మరింత దూరంగా ఉండండి. ఆలోచనలు ఎటూ తీరని స్థితి ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో కొంత ఇబ్బంది కలుగుతుంది. కష్టానికి ఫలితం ఉండదు. అప్రమత్తంగా ఉండాలి. తొందర పనికిరాదు. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. తోటివారితో సఖ్యతగా మెలగాలి. వ్యాపార రీత్యా శుభప్రదం. బంధువులతో అభిప్రాయ భేదాలు కలుగుతాయి. వ్యాపారాలలో ఇబ్బందులు పెరుగుతాయి. ఇతరుల సహాయం కోరుతారు. ఉద్యోగులకు సహచరులతో సమస్యలు ఎదురవుతాయి.
రాజకీయ వేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు కలుగుతాయి. ఈ వారంలో ఈ రాశివారు సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి, అంతా మంచి జరుగుతుంది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు శ్రవణం ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశికి చెందుతాయి. ఈ రాశికి రాశ్యాధిపతి శనిదేవుడు. ఈ వారంలో ఈ రాశి వారికి పొరపాటు సరిదిద్దుకున్న గత నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు మునుపటి కంటే ఇబ్బందికరంగా ఉంటాయి. ప్రయాణాల్లో అవాంతరాలు ఏర్పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండక కొన్ని నిర్ణయాలు వాయిదా వేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆస్తుల కొనుగోలులో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ కష్టం ఇతరులకు ఉపయోగపడుతుంది. అభిష్టి సిద్ధి విశేషంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఎదురుచూస్తున్న పని పూర్తి అవుతుంది. సుఖ సంతోషాలతో ఉంటారు. మంచి వార్త ఒకటి వింటారు. వ్యాపారస్తులు ఎంత నిదానంగా వ్యవహరిస్తే అంత మంచిది. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు మీ మీద పడి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. పారిశ్రామిక వర్గాలకు రాజకీయవేత్తలకు ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఈ వారంలో ఈ రాశివారు అంగారక స్తోతాలు పఠించండి, అంతా మంచి జరుగుతుంది. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు శతభిషం పూర్వ భాద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశి వారికి చెందుతాయి. ఈ రాశివారికి రాశాధిపతి శనిదేవుడు. ఈ వారంలో ఈ రాశివారికి ఆదాయం కొంత పెరిగి అవసరాలకు ఆదుకుంటుంది. ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు తీరే సమయం. చిన్ననాటి మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇంటి నిర్మాణ యత్నాలలో పురోగతి సాధిస్తారు. బంధువర్గం నుంచి ఆశించిన సహాయం అందుతుంది. ప్రత్యర్థులతో అనుకునే విధంగా మిత్రత్వం కలుగుతుంది. ఉద్యోగ యోగం అనుకూలంగా ఉంటుంది. సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వ్యాపార లాభం ఉంది. ఏ పనైనా ఒక ప్రణాళిక ప్రకారం చేయండి, కలిసి వస్తుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. ప్రతిబంధకాలు ఎదురైన ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వ్యాపారాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ వర్గాలకు అనుకోని రీతిలో పదవులు లభిస్తాయి. పట్టుదలతో పనిచేసే అద్భుతమైన ఫలితం వస్తుంది. ఈ వారంలో ఈ రాశి వారు దుర్గా స్తోత్రాలు పఠించండి, అంతా మంచి జరుగుతుంది. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4 పాదాలు ఉత్తరభద్ర 4 పాదాలు రేపతి 4 పాదాలు మీనరాశి వారికి చెందుతాయి. ఈ రాశి వారికి రాష్ట్రాధిపతి గురుడు. ఈ వారంలో ఈ రాశి వారికి మీ అదృష్టానికి పరీక్షా సమయం అని చెప్పవచ్చు. మీ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేస్తారు. ఆర్థికంగా కొంత గడ్డుగానే ఉంటుంది. రుణబాధలు పెరుగుతాయి. మనోబలం విజయాన్నిస్తుంది. ఉద్యోగపరంగా పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. విఘ్నాలు తొలగుతాయి. సౌమ్య సంభాషణలతో మిత్రత్వం పెరుగుతుంది. వ్యాపార లాభం ఉంటుంది. అభిష్టి స్థితి కలుగుతుంది. సమస్యలు తొలగుతాయి. ఆనందదాయకమైన జీవితం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పారిశ్రామికవేత్తలకు గందరగోళమైన సమాచారం అందవచ్చు. ఉన్నతాశయాలతో ముందుకు సాగండి. ఈ వారంలో ఈ రాశివారు శివాష్టకం పఠించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మేము చేసే మళ్ళీ లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.